ఇవాళ నేను మీకు కిడ్స్ మెమొరీ ఇంక్రీజ్ చేయడానికి ఒక చిన్న గేమ్ చెప్తున్నాను. ఫస్ట్ ఇలా ఒక 3x3 స్క్వేర్ బాక్స్ తీసుకోండి. మీ ఇష్టము, ఎన్నైనా తీసుకోవచ్చు, ఎన్ని థింగ్స్ అయినా తీసుకోవచ్చు, ఎన్ని బాక్సెస్ అయినా తీసుకోవచ్చు, అన్లిమిటెడ్. స్టార్టింగ్ 3x3తో స్టార్ట్ చేయండి, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. స్లోగా వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళ మెమొరీ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మీరు బాక్సెస్ థింగ్స్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ బాక్స్లో నేను నెంబర్స్ రాస్తున్నా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ బాక్సెస్లో నెంబర్స్ రాశాను. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క థింగ్ పెడుతున్నాను. వాళ్ళకు ఒక 2 మినిట్స్ టైం ఇవ్వండి. ఏ నెంబర్లో ఏ థింగ్ ఉందో వాళ్ళు చూసుకునేట్టుగా అరేంజ్ చేసుకోండి. వాళ్ళకి నెంబర్ థింగ్ రెండు కనిపించేలాగా అరేంజ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ టైం ఇచ్చి వాళ్ళ థింగ్స్ అన్ని రిమెంబర్ చేసుకునేట్టు చూడాలి. 2 మినిట్స్ తర్వాత ఏం చేయాలంటే, ఏదైనా సరే దాన్ని క్లోజ్ చేసేట్టు, మీ దగ్గర ఏది ఏ అవైలబుల్గా ఉంటే అది తీసుకొని ఆ ట్రేని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి మీ ఇష్టం, మీరు ఏ నెంబర్ అడిగితే వాళ్ళు ఆ నెంబర్లో ఏ థింగ్ ఉందో చెప్పాలి. ఓకే, స్టార్ట్. అభి, నెంబర్ 1 క్రేయాన్. నెంబర్ 1లో క్రేయాన్, ఇస్ ఇట్ కరెక్ట్? నెక్స్ట్ నెంబర్ 9. నెంబర్ 9లో చెర్రీస్ ఉంది, సో రాంగ్ చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి థింగ్స్ అన్నీ షఫల్ చేసి మళ్ళీ ఇంకో 1 మినిట్ టైం ఇస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మెమరైజ్ చేసుకోవాలన్నమాట. రెడీ, 1, 2, 3, క్లోజ్. నెంబర్ 8. నెంబర్ 8లో సర్కిల్ ఉంది, సో రాంగ్. ఇప్పుడు 2 ఛాన్సెస్ అయిపోయినాయి, అలా 3 ఛాన్సెస్. 3 ఛాన్సెస్లో ఎన్ని కరెక్ట్గా చెప్తాడో చూద్దాం. మీతో కూడా పనిలేదు, మీరు ఒక థింగ్స్ వాళ్ళకి వాళ్ళే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసుకుంటే వాళ్ళకి మెమొరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక 5 టైమ్స్ మిస్టేక్ చేసిన తర్వాత దాన్ని ఎలా మెమొరైజ్ చేసుకోవాలి అని కూడా వాళ్ళు థింక్ చేస్తారు. అప్పుడు మీకు స్టడీస్లో కానీ ఏ యాక్టివిటీలోనైనా సరే వాళ్ళ టెక్నిక్స్ అనేవి ఈజీగా గ్రాస్ప్ చేసుకోవడానికి వాళ్ళ థింకింగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రెడీ, 1, 2, 3, 5. నో, రాంగ్. ఓకే, ఫస్ట్ 1 కరెక్ట్గా చెప్పాడండి, సో హీ నీడ్ టు ప్రాక్టీస్ మోర్. ఇవాళ ఫస్ట్ టైం మేము కూడా ఆడుతున్నాము. ఓకే, మీరు ఇలానే ట్రై చేయండి, వాళ్ళకి టైం పాస్ అవుతుంది ఎక్కువ, వీ కాకుండా సిస్టమ్స్ స్క్రీన్ కాకుండా, సో ఇలాంటివి మన బ్రెయిన్కి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అండ్ మీకు లాస్ట్ వీడియోలో ఒక స్టార్ గేమ్ చెప్పాను కదా, ఆ సీక్రెట్ ఏంటో నేను ఇవాళ రివీల్ చేస్తున్నాను, కానీ మీ పిల్లలకి చెప్పద్దు. మీరు ఆ టెక్నిక్ తెలుసుకోండి, వాళ్ళు ట్రై చేసిన తర్వాత ఆ టెక్నిక్ చెప్పండి. ఇది స్టార్ కదా, ఏం లేదండి, చాలా సింపుల్. మనం ఫస్ట్ ఎక్కడి నుంచైనా సరే స్టార్ట్ చేయొచ్చు. 3 ఉన్న చోట కాయిన్ పెట్టాలన్నా కదా, 1, 2, 3 ఉన్న చోట కాయిన్ పెట్టాలి. ఎక్కడైతే మనం 1 నెంబర్ కౌంట్ చేసామో నెక్స్ట్ మనం కాయిన్ అక్కడ పెట్టాలన్నమాట. అంటే 1, 2, 3, నేను నాకు ఫస్ట్ నేను 1 ఇక్కడ కౌంట్ చేశాను, సో ఇక్కడ కాయిన్ పెట్టాను. ఇప్పుడు 1 ఇక్కడ స్టార్ట్ చేశాను, సో ఇక్కడ 3 రావాలి. అంటే నేను ఎక్కడ 1 స్టార్ట్ చేయాలి, ఇక్కడ ఈ ప్లేస్లో. 1, 2, 3, సో ఇప్పుడు 1 ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ పెట్టాలంటే ఎక్కడ ఉండాలి, 2 ప్లేస్లో కాయిన్ ఉండొచ్చు. 1 ప్లేస్లో 3 ప్లేస్లో మాత్రం కాయిన్ ఉండకూడదు. 1, 2, 3, ఇప్పుడు ఇది 1 అయింది. దీనికి కాయిన్ పెట్టాలంటే 1, 2, 3. ఇప్పుడు ఇక్కడ 1 వచ్చింది కానీ 1, 2, 3, ఇది 1 అయింది. 1, 2, 3, ఇప్పుడు ఇది 1 అయింది. సో 1, 2, 3,
ఇప్పుడు ఇది వన్ కాబట్టి వన్ టూ త్రీ త్రీ అన్న చోట కాయిన్ పెట్టాను. ఓకే, ఒక కార్నర్ మిగిలింది. ఇది గేమ్. సీక్రెట్ ఏంటి అంటే మీరు వన్ ఎక్కడైతే కౌంట్ చేస్తారో మీరు నెక్స్ట్ కాయిన్ ఆ వన్ ప్లేస్లో పెట్టాలి. అది దీని సీక్రెట్. మీకు ఈ గేమ్స్ అన్నీ నచ్చుతున్నాయి అనుకుంటాను. మీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి ఏమైనా కొత్త గేమ్స్ కావాలంటే అడగండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఓకే, సీ యూ, బాయ్.